ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ప్రధాని మోదీపై పోటీకి ఓ కామెడీ స్టార్ సై అంటున్నాడు. వారణాసిలో మోదీపై పోటీ చేస్తారని మిమిక్రీ ఆర్టిస్ట్ కామెడియన్ శ్యామ్ రంగీలా ప్రకటించాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలోనే నామినేషన్ వేయనున్నట్లుగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్యామ్ రంగీలా సోషల్ మీడియాలో చాలా పాపులర్. మిమిక్రీ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది. మోదీ వాయిస్ తో ఆయనను ఇమిటేట్ చేసే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా పేరు గాంచినా శ్యామ్ రంగీలా ఇప్పుడు మోదీకి పోటీగా నామినేషన్ వేయటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉందని తెలియజేయడానికి ప్రధానిపై పోటీకి దిగుతున్నానని ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోదీకి మద్దతుగా ప్రచారం చేసినట్లు శ్యామ్ రంగీలా తెలిపారు. అనేక వీడియోలు కూడా చేసినట్లుగా చెప్పారు ఆయన. రాహుల్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వీడియోలు చేసే విషయాన్ని గుర్తు చేశారు. అయితే పదేళ్లలో పరిస్థితులన్నీ మారిపోయాయని, అందుకే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగిసింది. ఇక 3వ విడత పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక వారణాసి పోలింగ్ చివరి విడతలో జరగనుంది, అంటే జూన్1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. వారణాసి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని మోదీ ప్రస్తుతం 3వ సారి బరిలో ఉన్నారు. మోదీకి పోటీగా కాంగ్రెస్ పూర్వాంచల్లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్ రాయ్ ను బరిలో దించింది. అజయ్ రాయ్ గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, ప్రధాని మోదీ చేతిలో ఆయన ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.